లోకంలో పూజ కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనేటువంటి సామెత మనకు అనాది నుంచి వస్తూనే ఉన్నటువంటిది ఎందుకంటే మంచి దానం చేసినప్పుడు మంచి సంతానం స్త్రీలు మంచి పూజ చేస్తే మంచి భర్త దొరుకుతాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకు నిత్య సత్యాలు అందుకనే మనకు ఎంతో మంది చెప్తుంటారు నాకు మంచి పుత్రుడు కావాలండి అది కావాలి పుత్రుడు ఎట్లా కలుగుతారు ఎందుకు కలగటం లేదు అంటే కూడా నీకు సర్పదోషం కానీ మరి బృహస్పతి కటాక్షం కానీ పంచమ పుత్రకార పుత్రస్థానమైన పంచమ స్థానం సరిగా లేనప్పుడు పుత్ర సంతతి కలగటంలా కాబట్టి ఈ దోషాలన్నీ నివారించుకోవడానికి దాన ధర్మాలు చేయి ప్రతి దానికి కలియుగంలో మంత్ర జప ఇటన్నిటికన్నా కూడా దాన ధర్మములే చాలా గొప్పది కలియుగంలో ధర్మం దానాన్ని మించింది మరొకట్లేదన్నాడు యజ్ఞ యాగాది మహాకృతులు కూడా అక్కర్లేదన్నాడు కాబట్టి కొడుకు పుట్టటంతు ఎత్తుర వివేకులు జీవన భ్రాంతులై కొడుకు పుట్టిరే కౌరవెండ్రునకు అనేకులు వారిచే ఏ గతుల్ బదసెన్ పుత్రులు లేని శ్రీ శుకునకు వాటిల్లనే దుర్గతులు కాబట్టి చెడునే మోక్షపథంబు అపుత్ర గుణకు శ్రీ కాళహస్తీశ్వర మరి దుర్జటి ఎంతటి అనుభవంతో చెప్పాడు ఆయన చూడండి మరి పాపం ధృతరాజు కొడుకులు పుట్టరటంతు ఎత్తుడు అవివేకులు అవివేకులు అంటే అజ్ఞానులు అయ్యో నా కొడుకులు లేరే అని ఏడుస్తుంటాడు ఎందుకు ధృతరాష్ట్రుడికి 101 మంది కొడుకులు పుట్టారు ఒక్కడన్నా మిగిలాడా ఏ ఒక్కడు మిగలలేరు అనుకుంటే దుర్మార్గులైన వాళ్ళు ఎంతమంది ఉన్నా ప్రయోజనం ఏమిటి సత్పురుషుడు ఒక్కడుంటే చాలు సజ్జనుడు ఒక్కడుంటే చాలన్నాడు అందుకనే చెప్తాడు సుమతి శతకారుడు కూడా చెప్పాడు ఏమని పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల గురించి 10 మంది గొప్పగా చెప్పినప్పుడు ఆహా నా కొడుకు ఇట్లాంటి కొడుకుని నేను కన్నానా అని ఎవరికి వాళ్ళు మురిసిపోతుంటారు అదే దుర్మార్గము నడవడికలో ఉన్నటువంటి పుత్రులను చూసి తల్లిదండ్రులు ఘోషిస్తుంటారు ఏడుస్తుంటారు మరి అది మంచి పద్ధత కాబట్టి ఉచితానుచితములు తెలుసుకుని నడవటం ధృతరాష్ట్రుడు మరి తనకు తెలిసిండు కూడా కొడుకు కొడుకులకు ఏ ఒక్కడికి చెప్పరా సన్మార్గంలో నడవండి నాయన అని మరి ఆయన దుఃఖపడ్డాడు చివరికి మరి పుత్రులు లేని శ్రీశుకునకు వాటిల్లేనే దుర్గతు ఆయనకు అసలు పెళ్ళే కాలేదు శ్రీశుకుల వారికి అటువంటి వాడికి మరి దుర్గతులు పోయినాయా మోక్షం పోయిందా మోక్షం బ్రహ్మాండంగా వచ్చింది ఆయనకి మళ్ళీ జన్మ లేదు ఆయనకి ఉత్తమ జన్మను పొందాడు ఉత్తమ గతులు పొందాడు ఆయన కాబట్టి ఇవన్నిటి కారణం ఏమిటంటే సత్ప్రవర్తన సజ్జన సాంగత్యం సద్గతులు బడయటం ఇవన్నీ తల్లిదండ్రులకు తమ నేను కన్నటువంటి ఆ బిడ్డల యొక్క ఆనందాన్ని చూసి మురిసిపోతుంటాడు ఎప్పుడైతే ధర్మబద్ధంగా నడుస్తున్నారో పిల్లలు ఆ తల్లిదండ్రుల ఆనందం పట్టశక్యమా నువ్వు ఎంత సంపాదించావు ఎంత చేశావని కాదు కోట్లు సంపాదించావు కానీ స్థిర ధర్మబద్ధంగా లేవు నువ్వు 10 మందిని పెళ్లి చేసుకున్నావు ఎందుకు ప్రయోజనం ఏమిటప్పుడు నువ్వు తెచ్చిన సంపాదన దేవుడికి ఎవడికి కావాలి ఆ 10 మంది ఆడపిల్లలు ఏడుస్తుంటారు కాబట్టి కలకంట కంట కన్నీరులికిన సిరి ఇంట నుండనొల్లదురు సుమతి అన్నాడు ఆడపిల్ల గనక కంట తడి పెడితే ఎంతటి మహత్తరమైన సంపద కూడా కరిగిపోతుంది అన్నాడు పోతుంది చెప్పకుండా వెళ్ళిపోతుంది కరిమృంగిన వెడగ పండుగ దరాసు సిరిత వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భగ్గిన్ సిరిత పోయిన పోవును కరిమృంగిన వెలగ పండుగ దరాసుమతి వస్తుంది సంపద అది సిగ్గుదాకా వస్తుంది అటువంటి దుర్మార్గు దగ్గరికైనా వస్తుంది వచ్చి మళ్ళీ పోయేటప్పుడు చెప్పేళ్ళదు కరిమృంగిన వెలగపండు కరి ఆ ఏనుగు వెలగపండు తిన్నప్పుడు మళ్ళీ అది గుజ్జంతా లోపల జీర్ణమైపోయిన తర్వాత మళ్ళీ డొల్ల పగలకుండానే
ఆ వెలక్కాయ రాగడం విసర్జిస్తుంది. అది దాని యొక్క లక్షణం. కరి మృంగిన వెలగ పండు దాంట్లో గుర్తుండదు, మళ్ళీ వెలక్కాయ వెలక్కాయ వదిలేస్తుంది, విసర్జిస్తుంది, కానీ దాంట్లో గుర్తుత తినేస్తుంది. సంపద కూడా పోయేటప్పుడు అట్టనైపోతుంది అన్నాడు. కాబట్టి సత్యము తెలుసుకొని మెలగండి, సత్ప్రవర్తనతో సమాజాన్ని నడిపించండి, మీరు నడవండి. సర్వే జనా సుఖినో భవంతు. ఈనాడు మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు శకునం చూసుకుంటాం. ఆ శకునాలు చాలా ఉన్నాయి. మరి స్త్రీలు ప్రధానంగా ముత్తైదు స్త్రీలు రావడం అనేది చాలా గొప్ప విశేషం. మరి వాళ్ళు అట్లనే పూలు అమ్ముకునేవాళ్ళు, పాలు అమ్ముకునేవాళ్ళు, ఇవన్నీ కూడా మంచి శకునానికి నిదర్శనం. కాబట్టి శకునంతో మనం కొంతమంది బయలుదేరుతుంటాం. అట్లాగే ఒకడు బయలుదేరుతున్న టైంలో మరి ఎదురుగుండా వచ్చి తుమ్మాడు, అప్పుడు బయలుదేరరాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మనకు ఏదో ప్రమాదాన్ని ఇండికేట్ చేస్తున్నది, ప్రమాదాన్ని గుర్తిస్తున్నది అనేది మాత్రం తెలుసుకోండి. మరి ఇలాంటివి మనకెన్నో మరి సినిమాల్లో కూడా చూశారు. అపశకునం జరిగినప్పుడు మరి వెళితే వాళ్ళు జరిగినటువంటి పరాభవం, మరి శత్రు దుర్భేద్యమైనటువంటి ఎవరికి శత్రువు కాని వారితో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. మరి అది గైడు అట్లనే బయలుదేరి వెళ్ళాడు. దుశ్శకునాలు వచ్చినాయి, అయినా సరే వెళ్ళాడు. ఇంతటికే కృష్ణుడు పాప మరి నేను చంపేస్తానని చెప్పేసి చెప్పాడు. అందుకనే అహంకారంతో మనం ఏ పని చేసినామో జాగ్రత్తగా గమనించుకుంటూ చెయ్యాలి. అది అహంకారంతో చేసినప్పుడు కూడా, ఎందుకంటే పెద్ద చిన్న విచక్షణ జ్ఞానం లేకుండా చేసినప్పుడు మరి ఇటువంటి దుష్కార్యాలు ఎదురవుతూ ఉంటాయి. మనకు ఎదురుగుండా తుమ్ముతూ వస్తాడు ఒకడు, అప్పుడు వెంటనే కూర్చొని మళ్ళీ కాళ్ళు కడుక్కొని మరి మంచినీళ్ళు తాగి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలి. అదే మరి మళ్ళీ బయలుదేరి వెనక తుమ్మాడు అనుకోండి, ఆ తుమ్ము వీడికి లాభం చేకూర్చడానికి మహానందంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. లాభం చేకూరుస్తుంది అది, వెనక తుమ్ము ముందుకు లాభం. కాబట్టి వెనకాల తుమ్మారు కదా అని మళ్ళీ వెనక్కి చూడక్కర్లే. ఆ తుమ్మును ఎప్పుడు కూడా మనకు పరమాత్మ ఇచ్చిన ప్రసాదంగానే భావించి ముందుకు నడవాలి. అసలు తుమ్ముల ఇంకోటి అని కూడా కాదు, అన్నీ చూసుకోవాలి. చూసుకుంటూ నడిచి ఇంకొకటి ఏమిటంటే నిరంతరం భగవత్ చింతనతో బయలుదేరాలి. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఇవి చదువుకోవాలి. ఇంత చదువుకోలేని వాళ్ళు ఎవరైనా పాపం ఉంటే వాడు వాళ్ళ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, రాముడైతే రాముడు, కృష్ణుడు అయితే కృష్ణుడు, ఎవరి నామాన్ని వారు ఇష్టమైన దైవం యొక్క నామాన్ని తలుచుకుంటూ ముందుకు సాగవచ్చు. శ్రీరామ రామ రామే దిన మే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అటగే కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇత భగవన్నామస్మరణతోటే నువ్వు ప్రయాణం చేయి. నీకు ఉపద్రవాలు ఎందుకు వస్తాయి? ఎప్పుడు మనం కాలు ఇంట్లో నుంచి బయట పెట్టగానే ఎవరిని తిమ్మి చేయబెట్టాలని ముందు ఆలోచిస్తాం మనం, అప్పుడు మనకు శుభం జరుగుతుందా? చెప్పమనండి ఎవరినైనా సరే. ఎవరిని మనం హింస పెట్టాలి, ఎవరి మీద మనం లడాయి వేసుకోవాలి అనేటువంటి భావంతో నువ్వు బయలుదేరేటప్పుడే నువ్వు చేస్తుంటే నీకు శుభాలు జరుగుతాయా? శుభాలు నీ వెంట వస్తాయా? కనుక నిరంతరాయంగా ఇతరుల శ్రేయస్సు కోరుకోమనేది అందుకని భగవత్ చింతన చేసుకుంటూ ప్రయాణం చేయండి. ఈనాడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో పేపర్ తీస్తే ఘోరాలే కనిపిస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయి అవి? మనకు భగవత్ చింతన లేదు, నశించిపోయింది. మనలో ఎంతసేపు నాకు నేనే ఐ ఆమ్ మోనార్క్ అనుకుంటున్నాడు ప్రతివాడు, నేనే గొప్పవాణ్ణి, నేనే అధికుణ్ణి. ఏమి ఆధిక్యం ఏమైంది? కాబట్టి నువ్వు గట్టిగా తుమ్మితే కింద పడిపోతావు. అటువంటి వాడు నీ దగ్గర ఏం బలం ఉందని నువ్వు ఆధిక్యత పొందిన చూపిస్తావు నువ్వు. కనుక నిరంతరం భగవత్ చింతనతో నడవండి, ఇతరులను ప్రేమించండి, అభిమానించండి, గౌరవించండి. ఇవి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు, మరి క్రోధంతో కామంతో వెళ్ళి వెళ్ళినప్పుడు నీకు సత్కర్మలు జరుగుతాయా?
సద్గతులు వస్తాయా? కాబట్టి అవన్నీ కూడా నీకు దొరికేవి కాదు. కాబట్టి కామక్రోధ మోహ లోభములే వీటన్నిటికీ కారణాలు అనేది మటుకు మరిచిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ప్రతి అడుగు అడుగునా ఈ ఆరు గుణాలు వస్తాయి. కోపము ముబ్బును గర్వము ఆపోవనివునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము అనునివి కాపురుష గుడంబులందు కౌరవనాథ. చూడండి, మరి ఇది కాపురుషుడు అంటే దుర్మార్గుడు యొక్క లక్షణాలు. కోపము ఉబ్బును అంటే పొగిడితే పొంగిపోవటం, కోపం కోపం అంటే తెలుసు కదా, ఉబ్బును ఉబ్బును నిన్ను పొగిడితే పొంగిపోతుంది, ఏదైనా చేస్తుంటావు. ఆపోవని ఊరికి ఇయ్యును, నీకు అసలు ఎవరుంటారు, ఏది లక్ష్యం ఉండదు. దురభిమానము నిర్వ్యాపారత్వము అనునివి కాపురుష గుణంబులదు. ఎంత వచ్చినా చాలదు, ఎంత ఎంత తిన్నా మరి ఇంకా కావాలంటావు, ఏమిటి ఎంత తింటావు. కాబట్టి సీతల శ్రేయస్సును మించిన కోరిక మరొక్కటి లేనే లేదు. ఏ ప్రాణికైనా మానవుడు బుద్ధి మానవుడు కాబట్టి ఈ బుద్ధితో నువ్వు ఆలోచించి నేను ఎవరికి ఈ రోజున సహాయం చేశాను, నేను మళ్ళీ ఇంకెవరికైనా చేయాల్సింది ఎవరికైనా ఉన్నాయా అని సింహావలోకనం చేసుకుంటూ బయలుదేరాలి ఉదయం. రాత్రి మనం పడుకునేటప్పుడు నేను ఎవరికి ఎంతవరకు చేయగలిగాను, నిజంగా నిష్కామ మళ్ళీ కోరిక లేకుండా ఉపకారం చేశానా లేదా, ఇవి మాత్రం గుర్తుపెట్టుకొని పడుకునేటప్పుడు భగవంతుడు స్మరించుకుంటూ ఇట్లా పడుకోవాలి.